राजन्ना सिरसिला जिला कोलरवपेट मंडल केन्द्र अंबेडकर जयंती सदर्भंग स्थानिक अंबेडकर योजना संघाल आध्र्यन भारी बैक र्याली निर्वहिंचारु अनंतरम अंबेडकर विग्रहानिकि की पूलमाला वेसि घनंगा निवाळुलु अर्पिंचारु कार्यक्रम ग्राम सरपंच कोकल रेखा संतोष तो अंबेडकर युवत अध्यक्ष बंटी बाबू एमपीटीसी देवरपट रश्मचारी सेस वैस चेयरमैन देवरपट तिरुपति माल महना नायक मंडल श्रीनिवास गोटे रामचंद्र प्रसाद बाबू लिंबय्य लक्ष्मण तर हाजर रेखा संतोष गार अंबेडकर गार की पूलमाला वेयाल्सिंदिगा कोरुतुन्नामु एक्कडुन्ना पूलमाला वेयाल्सिंदिगा कोरुतुन्नामु తర్వాత మన సెస్ వైస్ చైర్మన్ ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్ గారు అలాగే మాధవి గొట్టె దుక్కిరి గారు కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం आलोचना विधान वर्दी डॉक्टर बीआर अंबेडकर गारी सिंबल ऑफ नॉलेज अंटे इतना अंदर वेल्सा మాజీ డిప్యూటీ भारत देश
ఒక విధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏ సిస్టమ్ ప్రకారంగా ఆ వర్క్ చేసుకుంటున్నారంటే ఆ రోజు ప్రపంచ మేధావి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత పారదర్శకంగా రాసి ఈరోజు మన దేశాన్ని ఒక ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఒక గొప్ప దేశంగా ఒక సాంప్రదాయ దేశంగా నిలిచిందంటే ఈరోజు మనం ఏ సమయంలోనైనా ఈ ఒక్క రోజు కాదు ప్రతిరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ముందుకు కొనసాగాలి. అదేవిధంగా ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఆ రోజు భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఈ దేశాన్ని వంద రాష్ట్రంగా మారుతున్నట్టయితే ఇప్పుడు పరిపాలన సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముందు చూపుతో అప్పుడు రాసినటువంటి రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ విభజన జరగడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలతో కొనసాగుతున్నామంటే ఆ రోజు రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక దిక్సూచిగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రంగా కొనసాగిందంటే ముఖ్యంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుక్షణం గుర్తు చేసుకోవాలని తెలియజేస్తుంటూ ఈరోజు మన కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 125 అంగుళాలతోటి అడుగులతోటి ఈరోజు మనము అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ఎంపీటీసీ గారికి మరియు జిల్లా వైస్ చైర్మన్ గారికి మరియు బీజేపీ మండల అధ్యక్షుడు గారికి మరియు వేదిక మీదున్న ముందున్న పెద్దలకు వేదిక మీదున్న పెద్దలకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే నినాదంతో ముందుకెళ్ళారు. ఏంటి కదంటే బోధించు సమీకరించు పోరాడు. అంటే జీవితంలో చేసినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి భావితరాల స్ఫూర్తి ప్రదాత ఆయనే. బోధించిండు ప్రతి ఒక్కరికి. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తి, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ పర్సన్ భారతదేశంలో ఎవరికి కూడా ఉండేది కాదు. అంతటి మేధావి, దేశ విదేశాలు తిరిగి మన భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ మీద మరియు పిల్లల పట్ల వివక్ష, అనాగరణ వర్గాల పట్ల వివక్ష, ఇవన్నింటినీ కూడా ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని మనలందరినీ ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో అందరినీ కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బోధించిండు. వాళ్ళ ఫస్ట్ ఆయన బోధనతోటి సమీకరించి పోరాడిండు. తద్వారా రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు భావితరాలకు రాజ్యాంగం అనేటటువంటి ఒక మహావృక్షాన్ని అందించి ఈరోజు మనము ఎన్నో రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ పొందుతున్నామంటే దానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.